అందరికీ, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ అందరికీ, పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే చాలా కష్టపడుతూ పొద్దున్న నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే యాంకర్, మీ పేరేంటమ్మా? శైలేజ. ఆవిడికి కూడా, ఎందుకంటే చాలాసేపటి నుంచి మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ విధంగా కూర్చోబెట్టి పాపం చాలా కష్టపడింది కాబట్టి ఈ వేదిక మీద వాళ్ళ పేరు కూడా చెప్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది చూసారా, ఇది ఒక చైనీయ సోదరుడు వెంకటగిరిలో నా మెళ్ళ వేశాడు. కానీ ఏ క్యాస్ట్ అయినా, ఏ మతమైనా కూడా వచ్చేది ఇదే. ఇది రాదు. అయితే దీనికి నాకు చాలా అనుబంధం ఉంది. ఏంటంటే, దీన్ని చేరితే గుడ్డ అవుతుంది, ఆ గుడ్డని కట్ చేసి షర్టు కానీ ప్యాంటు కానీ కుడితే అది మన ఒంటికి డ్రెస్ అవుతుంది. ఎందుకు చెప్పానంటే, మా నాన్న టైలర్ కాబట్టి ఇది లేకపోతే ఆ టైలర్ లేడు. కానీ దీన్ని ఇంత కష్టపడి ఈ జిల్లాలో చైనీ సోదరులు తయారు చేస్తున్నారంటే దీని వెనకాల ఎంత కష్టం ఉన్నది నాకు తెలుసు కాబట్టి వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అన్నా, నువ్వు చెప్పినట్టు ఇది నా మెళ్ళ నుంచి ఈ ప్రోగ్రాం అయ్యేదాకా దీన్ని తీను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ప్రేమని చూస్తాం, మీ మొహంలో సంతోషాన్ని చూస్తాం అన్న ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే దట్ ఈజ్ జగన్ మోహన్ రెడ్డి. ఒకప్పుడు ఇలాగే పాదయాత్ర చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి వాణ్ణి హత్తుకొని నీ వెంట నేనున్నాను అని చెప్పారు. ఆ తర్వాత నా తండ్రి నడిచిన బాటలో నేను ఇంకొక 4 అడుగులు ముందు వేసి ప్రజల్ని హత్తుకొని వాళ్ళ కష్టం తెలుసుకున్నారు, వాళ్ళ ఆకలి తెలుసుకున్నాడు, తెలుసుకొని నవరత్నాలని చెప్పి సంశక పథకాలు పెట్టి నీ కష్టాన్ని దూరం చేశాడు. కాకపోతే అక్కలకు, చెల్లమ్మకు, అలాగే అన్నలకు, తమ్ముళ్లకు నేను చేసే సాయం 9 కాదు, ఇంకా ఎక్కువ చేయాలని వారికి లోపల ఉంది. కాకపోతే ఇవన్నీ చేసేస్తే ఈయన ఎక్కడ దగ్గరైపోతాడు, ఎక్కడ ఎదిగిపోతాడు అని చెప్పి ఈ వ్యక్తిని ఎలా తొక్కాలి అని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ వ్యక్తి మామూలుడు కాదు. 16 నెలలు లోపల ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ బాధపడటం కానీ, ఫ్యామిలీ లేదు అని చిరాకు పట్టడం కానీ, ఎస్, ఇది నేను ఇక్కడ పెట్టుకున్న నా ప్రజలు నన్ను నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పి పాదయాత్ర చేసి దాదాపు 3 సంవత్సరాలు పాదయాత్ర చేసిన తర్వాత, ఆ తర్వాత 19లో ఎలక్షన్ రాగానే 151 సీట్లు మీరు ఇచ్చారు అంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరు ఇచ్చారు. మరి అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు Y0 175, ఆ నమ్మకమే మీ మీద ఉంది కాబట్టి దయచేసి రేపు మార్చా ఏప్రిలా ఎలక్షన్ ఎప్పుడో అనేది ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా. అలాగే ఇక మా రామన్న, ఈ రామన్న చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటే దాదాపు మా 20 సంవత్సరాల నుంచి కలుసుకుంటున్నాం. ఎక్కడంటే, ఎక్కడైనా ఫంక్షన్ ఉందంటే ఆయన నన్ను చూసి అని ఒక నవ్వు నవ్వుతాడు, నేను కూడా చూసి అని ఒక నవ్వు నవ్వుతా, ఇంతే. ఆ తర్వాత ఎక్కువసేపు ఉంటే ఏంటన్నా ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా. అలాగే మరి వారి తండ్రి గారు, మరి 2 రాష్ట్రాలు కలిసి ఉన్న రోజుల్లో మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఏ రోజు కూడా ఎవరు వచ్చినా కూడా మనిషిని పిలిచి హత్తుకొని నీ పని జరుగుతుంది పో
అని చెప్పే వ్యక్తే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఏది ఆశించలేదు. మరి ఆ తండ్రికి ఉన్న అద్భుతమైన గుణాలు మరి మా రామన్నకు కూడా వచ్చున్నాయి, అదే గుణాలు. ఆయన ఎప్పుడు కూడా నేనేమో మాజీ ముఖ్యమంత్రి కొడుకుని నాకేంటి అని ఎప్పుడు కూడా ఆయన ముఖంలో నేను చూడలేదు. అది చూడను కూడా, అది కనిపించదు కూడా, అది రాదు కూడా. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి నా తండ్రి నన్ను చదివిస్తున్నాడు కాబట్టి నేను ఎదగాలి, ముందుకి రావాలి అని చెప్పి మొట్టమొదటిసారి ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు, మీ రాపూరు వచ్చాడు ఆయన. మరి ఈ రాపూర్లో మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి తప్పకుండా మీరందరూ అద్భుతమైన మెజారిటీతోటి మా రామ్ని అసెంబ్లీకి పంపించాలని కోరిక ఉంది. పంపిస్తారా? పంపిస్తారా? తప్పకుండా పంపించాలి. అలాగే మరి ఏదైతే మరి ఈ రోజున మనకి ఇన్ని పథకాలు ఇచ్చిన చెల్లమ్మలకు కానీ, అక్కలకు కానీ, అన్నలకు కానీ, తమ్ముళ్ళకి కానీ డెఫినెట్గా అవన్నీ అందుతున్నాయి కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, నేను మీకు మంచి చేస్తే నన్ను మళ్ళీ గెలిపించండి అని గొప్పగా ఒకే ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అవన్నీ మీ అందరికీ చెందుతున్నాయి కాబట్టి ఆ నమ్మకంతో ఆయన మిమ్మల్ని అడిగాడు. సో తప్పకుండా రానున్న రోజుల్లో అద్భుతమైన మెజారిటీతోటి అన్నని అసెంబ్లీ పంపించాలా. అలాగే Y0 175 అనేది మనం గిఫ్ట్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 175 మన తరఫున, అన్నా నువ్వు మా కోసం ఇంత చేసావు, నీకోసం ఇదిగో మేము చేసాం అని చేస్తే మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. రానున్న రోజుల్లో రాబోయే తరానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు అవుతాడు రాబోయే. అలాగే ఏదైతే ఉందో మన పిల్లలకి ఆ భవిష్యత్తు తప్పకుండా కావాలి. అది ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ కూడా ఇంతమంది నేనున్నాను అని చెప్పి మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల మీరున్నారని ప్రతి మీటింగ్లో వారు చెప్తూ ఉంటారు. నిజంగానే అది మనం నిజం చేసుకోవాలి. గతంలో మరి ఏదైనా ఇంతకుముందు పార్టీల్లో చూసుకుంటే బీసీ ఎక్కడ కనబడతలేదే, ఎస్సీ ఎక్కడ కనబడతలేదే, మైనార్టీ ఎక్కడ కనబడతలేదే, ఇప్పుడు కనిపిస్తున్నారు ఈ గవర్నమెంట్లో. ఇదిగో చూడండి ఈ వేదిక మీద ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ వాళ్లే. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ, వాళ్లతో పాటు నాకు కూడా, ఎందుకంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవకముందు నుంచి ఆ కుటుంబానికి బాగా కావాల్సినవాడిని. హైదరాబాద్లో ఇంటి పక్కనే నేను ఉండేవాడిని. తర్వాత వారు పాదయాత్ర తర్వాత 2004లో ఎంత అద్భుతమైన మెజార్టీ మీరు అందరూ ఇచ్చారు, అలాగే 2009లో కూడా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. సంభవం భగవంతుడికి ఏమో ఆయన అవసరం వచ్చిందేమో, అందుకోసం వారిని అలా తీసుకెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ఆయన లేరు అనే వార్త వినగానే నిజంగా మా అందరికీ ఒక వారం దాకా నిద్ర పట్టలేదు. సో అట్లాంటి మహానాయకుడు కుమారుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో మీరు అద్భుతమైన మెజార్టీ ఇస్తారని ఆ నమ్మకంతో రాపూరు రావాలి అని మా రామన్న చెప్తే, అన్నా నేను మాట ఇస్తున్నా తప్పకుండా వస్తా అని చెప్పా, వచ్చా మాట్లాడా, వచ్చేదారిలోనే టెక్కిలీలో చాలామంది సోదరులు మా ఊరు నుంచి వెళ్ళాలి మీరు ఆగాల్సిందే అన్నారు.